ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ ఆదివారము. వెలుపలికి వెళ్ళి కొండ మీదికి ఎక్కిపోయి అచ్చట దేవుని ఎదుట నిలబడుము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. ఏలియా ఒక కొండ గుహ ప్రవేశించి అచ్చట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచ్చట నా ముందడ నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ప్రభువు ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగీ చెరుగుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరి అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ప్రేమను మా పట్ల ప్రదర్శింపుము, నీ రక్షణమును మాకు దయచేయుము. నా సోదరుని కొరకు నేను దేవునిచ్చే శపింపబడుటకైనను వెనుకాడను. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. నేను క్రీస్తు నందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో, పవిత్రాత్మయందు నా అంతరాత్మము నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధములైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండెడిది. దేవుడు ఎన్నుకొనిన ఇజ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలను చేసుకొని వారికి ధర్మశాస్త్రమనుసగిను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమెన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనము వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలియునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలు కొట్టుకొని చాలా దూరము వరకు పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడుకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతట, ప్రభు, నిజముగా నీవే అయినా నీటిమీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే
పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన ఎద్దుకు వచ్చిచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవుచు ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి పట్టుకొని అల్పవిశ్వాసివి నీవేలా సందేహించితివి అనెను. అంతట వారు పడవ నెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.